नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैदर खान यूरोची क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। शुक्रिया। बेगम बाजार में मंगल घाट के अभी प्रस्तुत कॉर्पोरेटर सुरेखा जी దాన్ని కూడా పరిష్కారం చేసుకోండి, అన్ని రకాలు ముఖ్యంగా గవర్నమెంట్ ట్రాఫిక్ పరంగా ఏర్పాటు చేస్తాము సార్. ఎవరికి ఏమి ప్రాబ్లం రాకుండా ఇట్ విల్ బి వెరీ స్మూత్లీ అండ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సార్. ఒకటి సీతారాం బాగ్ టెంపుల్ అంటే ఈ ప్రెమిసెస్ లో ఒకటి రామ్లీల్ రాణి అవంతి బాయ్ అని ఇంకో ప్లేస్ లో మళ్ళీ హనుమాన్ వ్యాయామశాల సార్. జనరల్ కమిషనర్ రవికిరణ్ సార్ వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే వెల్ జోన్ డీసీపీ శ్రీ ఒక లెవెన్ కేవీ లైన్ ఒక ఎల్టీ లైన్ అబ్స్ట్రక్షన్ ఉంటే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆ రోజు మేము ఉంచాము గుర్తుగా మీరు తమరు కేబుల్ ఆపరేటర్స్కి ఇంటర్నెట్ ఆపరేటర్స్ వాళ్లకు ఏజెన్సీ వాళ్లకు నోటీస్ ఇస్తే ఆ రోజు మార్నింగ్ వాళ్ళు డిస్మాంటిల్ చేసుకోవడమా లేకపోతే వాళ్ళ ఆల్టర్నేట్ ఏమన్నా చేస్తే. ఇప్పుడు అలర్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సిచ్యువేషన్, టెంపరేచర్స్ కూడా హైగా ఉన్నాయి. అక్కడ స్టేషన్ చేసిన వెహికల్స్ మేము డిప్లాయ్ చేసినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే మేము టర్న్అవుట్ చేయడానికి వెసులుబాటు ఉండేటట్టు అది యాక్సెస్ ఇవ్వాలి సార్ మనకి. దాని తప్ప ఇంక అడిషనల్ మ్యాన్ పవర్ కావాలి వెహికల్స్. ఈరోజు సీతారాం బాగ్ టెంపుల్లో శ్రీరామ శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతుందో అది ఉత్సవ కమిటీ పెద్దలు, లోకల్ కార్పొరేటర్స్ నాయకులు అందరి సమక్షంలో పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అందరు కూడా హాజరయ్యారు. అనేక విషయాలు దీని గురించి చర్చించుకున్నాం. గత సంవత్సరం ఏ విధంగా అయితే బందోబస్తు జరిగిందో ఈసారి ఏమేమి మనం చేసుకోవాలో అనేది చర్చించాం. వారి అభిప్రాయాలు వారు తెలియజేశారు, మా అభిప్రాయాలు మేము తెలియజేశాం. కొన్ని విషయాలు సరిగ్గా టైంకి శ్రీరామ నవమి శుభయాత్ర ప్రారంభించే సందర్భంలో అది కరెక్ట్ టైంకి అక్కడ హనుమాన్ వ్యాయామశాల చేరుకోవాలి. అది 8:30 వరకు చేరుకుంటే బాగుంటుందని మేము తెలియజేశాం. అదే కాకుండా అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రోడ్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వైరింగ్ కానివ్వండి, బ్యారికేడింగ్, ఇవన్నీ కూడా ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేస్తున్నారు. వాటర్ సప్లై, ఫైర్ బ్రిగేడ్, ఫైర్ టెండర్స్ నియామకం, ఇవన్నీ కూడా వారు చేపడుతున్నారు. అటువైపు నుంచి కూడా ఇక్కడ 3 రకాలుగా ప్రొసెషన్ వెళ్తుంటుంది. అందరినీ కూడా ఆనంద్ సింగ్ గారు, ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, మరి ఇక్కడ భగవంతరావు గారు వారి ఆధ్వర్యంలో 3 ప్రొసెషన్స్ అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిని సమన్వయపరిచి ఈ శోభయాత్రని విజయవంతంగా వారు కూడా అందరు ముందుకొచ్చి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి అన్ని రిపేర్స్ అన్నీ కూడా టేకప్ చేసి లైటింగ్ కూడా బాగుండేటట్టు చూసుకొని డీజేస్ పాటలు ఏవైతే ఉన్నాయో దానిపైన సరైన నియంత్రణ ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటారని హామీ ఇచ్చారు. తప్పకుండా అందరం కలిసి ఈ శోభయాత్రని విజయవంతంగా మేము పూర్తి చేసుకుంటాం. జై హింద్.